అవటాకి ప్రధాన కార్యకులు నా మిత్రులందరూ పాత్రికేయులే. అది నిజం చేస్తూ నా ఏ సినిమాని తీసుకోండి, ఒకటి రెండు తప్పితే అన్ని 3 రేటింగ్ పైనే. అది కమర్షియల్గా ఎంత సక్సెస్ అనేది చెప్పలేను, కానీ అన్ని బ్లాక్ బస్టర్ కొట్టినవి ఉన్నాయి, కమర్షియల్గా బ్రేక్ ఈవెన్ అయినవి ఉన్నాయి, కొంచెం పర్వాలేదు అనిపించుకున్నవి ఉన్నాయి, కొంచెం లాస్ అయినవి ఉన్నాయి. కానీ రివ్యూస్ పరంగా నేను ఒక జర్నలిస్ట్గా ఉండడం వల్ల జడ్జిమెంటు నాది కరెక్టు అని నిజం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుసు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏ సినిమా చూసినా ఇది తెలుగు నేటివిటీకి ఎంతవరకు బాగుంటుంది, తెలుగు జనాలు ఎలా చూస్తారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆలోచించే నేను ప్రతి సినిమా కంటెంట్ ఉంటేనే సినిమా తీసుకోవడం జరిగింది. ఆ సినిమాలు హీరో ఎవరు, కమర్షియల్గా ఎలా ఉంటుంది, ఓపెనింగ్స్ ఎలా వస్తాయి, మనం ముందు రిలీజ్ ముందే డబ్బులు చేసుకుందామని నేను ఏ సినిమా నేను కొనలేదు. విషయంలో సినిమాలో కంటెంట్ ఉండి, కథ బాగుండి కంటెంట్ ఉంటేనే, కొత్తగా ఉండే కంటెంట్ ఉండే సినిమాలు చేయడం జరిగింది. అట్లాగే తీసుకుంటూ వచ్చిన ప్రేమిస్తే కానీ, జర్నీ కానీ, షాపింగ్ మాల్ కానీ, నాన్న కానీ, పిజ్జా కానీ, మన డాక్టర్ సలీం కానీ, ఇవన్నీ. సో అది నా సినిమాలు థియేటర్తో పాటుగా టీవీల్లో కూడా ప్రేమిస్తే నాకు తెలిసి ఇప్పటికి ఒక 500 సార్లు వేశారు టీవీల్లో. అలాగే డాక్టర్ సలీం కూడా ఇప్పటికి 100 సార్లు పైన వేసుకుంటారు. ఇట్లా అన్ని 100లే అక్కడ 100 టెలికాస్ట్ పైనే జరిగినాయి అక్కడ కూడా, బుల్లితెరలో కూడా. సో కారణాలు అది, కొత్త వాళ్ళతో, అంత కొత్త వాళ్ళతో ఒకలేదో తప్పితే ఈ సినిమాలో కూడా, మెట్రో సినిమాలో కూడా కొత్త వాళ్ళతో తీయడం జరిగింది. నేను ఎక్కువ న్యూస్ అది ఫాలో అవుతుంటాను. చైన్ స్నాచర్స్ జంట నగర్లో బాగా ఎక్కువ జరుగుతుంటే నాకు బాధేసేది, అరే పాపం ఏదో కూరగాయలు కొనుక్కోటకెళ్తుంటే మెళ్ళ గొలుసు లాగేసి ఆవిడ పడిపోయి కొంతమంది చనిపోవడం, కొంతమంది దెబ్బతగడం, ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందని అట్లా రోజు ఫీల్ అయ్యేవాడిని టీవీలో చూసినప్పుడు. అలా ఏ ఛానల్ చూసినా స్టోరీలుగా వచ్చినాయి. కరెక్ట్గా అదే టైంలో నేను చెన్నై వెళ్ళా, అప్పుడు మెట్రో అనే సినిమా, తమిళ్లో కూడా ఈ సినిమా మెట్రోడే అయితే నేను సినిమా చూస్తున్నా, ఇమీడియట్గా కనెక్ట్ అయింది. సరే ఆ సినిమా ఇమీడియట్గా ఓహో ఇది తమిళ కంటే తెలుగు బాగుంది అనే ఉద్దేశంతో నేను ఆ సినిమా వెంటనే సినిమా కొనేయాలనుకున్నా. సో దీనికి నాకు నా సపోర్ట్గా కొంచెం వాళ్ళు ఎక్కువ అమౌంట్ చెప్పారు, బాగా ఎక్కువ అమౌంట్ చెప్తే నేను నా సపోర్ట్గా మా రామ్ గారు నాకు బాగా ఫ్రెండు, సుట్టాలబ్బ నిర్మాత. సో ఆయన నేను కలిసి ఈ సినిమా చేద్దామని ఆయన చెప్పగానే ఆయన ఇమీడియట్గా ఓకే అండి, మీరు పొడి చేయడం, మీ సినిమాలు బాగుంటాయి కాబట్టి చేద్దామని ఆయన ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడం, అలాగే ఇమీడియట్గా వెళ్ళి సినిమా తీసుకోవడం, దీనికి వాళ్ళ టీం అంతా కూడా కోఆపరేట్ చేయడంతో ఈ సినిమా తీసుకోవడం జరిగింది. తమిళ్లో ఈ సినిమాని నేను చూసి వాళ్ళు అంటే దీంట్లో మన ట్రైలర్ రిలీజ్ చేసిన గౌతమ్ మేనన్ గారు ఒకటి చెప్పారు, ప్లస్ ఎంత ఉందో మైనస్ ఎంత ఉంది అంటే పాజిటివ్గా నెగిటివ్ కూడా ఉన్నాయి. దీంట్లో నేరస్తులు కూడా ఎలాగా ఎక్కువగా చూపించడం కూడా జరిగింది. అంటే మనకు జనరల్గా ప్రతి సినిమాల్లో హీరో కంటే ప్రతి నాయకుడు క్యారెక్టర్ హైలైట్ అయితేనే హీరో హైలైట్ అవుతాడు, అట్లా నేరస్తులకు దొంగతనం ఇలా జరుగుతుంది, ఇలా చేస్తారని మనం చూపిస్తే మనం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాం అనేది నాకు నచ్చింది, ఆ పాయింట్ బాగా నచ్చింది. సో దానికి నేను ఇమీడియట్గా నాకు కనెక్ట్ అయ్యింది. సో దాని గురించి దీన్ని యాక్సెప్ట్ చేశాను. మన నిజంగా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు, ప్లస్ వాళ్ళ కుటుంబాలు ఎలా సఫర్ అయినాయి నిజంగా వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఫేస్ అయిన ప్రాబ్లం. ఈ సినిమా దొంగతనం చేసేవాడు కంటే దొంగతనం చేసేవాడు కూడా ఇబ్బంది పడేస్తే ఫ్యామిలీకి ఎలాగా సఫర్ అవుతుంది, ఆ ఫ్యామిలీ ఎలా జీవితాలు నాశనం అయిపోతాయి అనేది ఈ సినిమా చూపించడం జరిగింది. అంటే దానికి బలైన వాళ్ళ కంటే బలి చేసిన వాళ్ళు కూడా ఫ్యామిలీ సఫర్ అవుతారని దీంట్లో చూపించడం జరిగింది. అసలు ఆనంద కృష్ణ గారు అయితే నిజంగా చాలా చాలా థ్రిల్లింగ్. మన తమిళ నుంచి తెలుగుకి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు, సో వాళ్ళలో నాకు తెలిసి ఇంకో 2-3 సంవత్సరాలు అగ్రస్థానంలో ఆనంద కృష్ణ అవుతారు. సో ఆ డైరెక్టర్ అప్రిషియేట్ ఆనంద కృష్ణ ఎవ్రీ సీను, అసలు ప్రతి సీన్లో పెరపాటు కొత్త ఫస్ట్ టైం ఇంట్రొడ్యూసింగ్ చాలా అద్భుతంగా చేయడం జరిగింది ఆ సినిమా. ఇప్పుడు తమిళలో 4-5 సినిమాలు కంటిన్యూ ఆయన చేస్తున్నాడు, ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నాడు కంటిన్యూగా. సో ఆయన కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని ఇలా కోరుకున్నాను. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ జై గానే, వీళ్ళందరూ చాలామంది అప్కమింగ్ హీరోలతోటి సినిమాలు నేను చేసినప్పుడు, సో వాళ్ళందరూ ఉన్న స్థానానికి వెళ్ళారు. సో ఈ సినిమా ప్రేక్షకులు అందరూ ఆదరించడం, మీడియా అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం, అందరూ 3 రేటింగ్ అవ్వడం నాకు చాలా చాలా సంతోషాన్నిచ్చింది. సో ఇంకో మరిన్ని సినిమాలు చేయడానికి నాకు దారి చూపించిందిగా ఇది నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఆనంద కృష్ణ గారు ఫస్ట్, మన ఆనంద కృష్ణ గారు మాట్లాడతారు. Good to be here, to meet new people and new experience. It's my long time ambition to make movie in Telugu, and I think I hope it will happen very soon, and I'm happy for Metro. And first of all, I would like to
say a big thank to Mr. Suresh Garu. Nowadays, it's very hard to make a different kind of movie, and it's so hard to release it also. It happens both in Tamil and Telugu, both industries. And as of Metro, we tried to do a lot of groundworks regarding the chain snatching things and all. So, first of all, we don't want to have any commercial compromises inside the script. And since it was made in that way, it was well received by the Tamil audience. And I am very happy the same version is getting released here, and it is also received well by the Telugu audience. For that, I am very happy for the producer, and I thank him a lot. And please support us, and I want lot of ladies to watch this movie and lot of youngsters to watch this movie to be aware of chain snatching. And I hope this movie will be received more in coming days. Thanks for everything, and thanks for you guys. I wish I will see you guys very soon with the Direct Strike movie here. Thanks a lot. I'm going to talk in English, and I'm sorry for that. Metro, this is close to my heart. It's my first film. As per Telugu, I've done a role called Adi Kesavan, who is a journalist. And I'm reading a lot of reviews on Twitter saying it's going good, and the reviews are the same which has come for Tamil. And I thank Suresh Garu sir for releasing this film. Without any entertainment in this film has a raw only content of chain snatching, and is all the films have been coming up like this. So I thank him so much for releasing this film in Telugu, and I thank my director Ananda Krishnan for giving me this opportunity. And you guys all, please support us because this is just the starting for us. So you need to support us. Thank you so much. చూశాను అనమాట, మంచి టాక్ వస్తుంది ఎవ్రీవేర్. నాకు విజయవాడ నుంచి కానివ్వండి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి సూపర్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అలాగే నాకు సపోర్ట్ చేసిన పూజా గారు,